ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకును చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోని మారుమ్రోగుతున్న పేరు. డెల్టా యూపీఎస్ల అత్యున్నత సర్వీసులకై దక్షిణ భారతదేశంలోని ధృవీకరించబడిన సంస్థ. మా ప్రత్యేకతలు 10 KV నుండి 300 KV వరకు అన్ని రకాల యూపీఎస్లు రెంటల్స్ కోసం లభ్యం. అన్ని రకాల బ్రాండెడ్ యూపీఎస్లు, ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీలు కొనుగోలుకై సంప్రదించండి. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ బ్రాంచీలు హైదరాబాద్, త్రివేంద్రం, కొచ్చి, కాలికాట్, పాల్కాడ్.